మీకు కనుక ఏదైనా ఘోరమైన విషయం జరిగితే మీరు అసలు దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు ఎందుకంటే మీరు మర్చిపోతే మళ్లీ అందులోకి వెళ్లే అవకాశం ఉంది ప్రాథమికంగా ఇది ఎందుకంటే మన పిల్లలకు ప్రపంచానికి మనకున్న సాధనలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్పలేదు అన్నిటికీ బాధే కలుగుతుంది నా ప్రశ్న ఏంటంటే సద్గురు ఎవరికైనా ఏదైనా చెడు జరిగినప్పుడు అది వాళ్ల మనసులో ఎప్పుడూ ఉంటుందన్న విషయం మనకు తెలుసు దాని గురించి చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటారు కొంతకాలానికి దాన్ని పక్కన పెట్టగల పరిస్థితికి వస్తారు కానీ అలా గతాన్ని పక్కన పెట్టేస్తే అదేదో అపరాధం అన్న భావన వస్తుంది ఇలాంటి అపరాధ భావన పోగొట్టుకోవడం ఎలా ఉదాహరణకు మనం లైంగిక వేధింపుల గురించి తీసుకుంటే ఒక అమ్మాయి లైంగిక వేధింపులకు గురైన తర్వాత కొంతకాలానికి ఆమె దాన్ని పక్కన పెట్టి ముందుకు సాగగల స్థితికి చేరుకున్నా కానీ అలా చేయాలంటే ఆమెకు అపరాధ భావన ఉంటుంది ఎందుకంటే ఆ సంఘటన తనను చాలా కాలం పాటు సంఘర్షణకు గురిచేసింది కాబట్టి ఇది కేవలం ఆమె విషయంలో మాత్రమే కాదు ఆమె చుట్టూ ఉండేవారి విషయంలోనూ ఇంతే అలాంటి పరిస్థితుల్లో ఆ విషయాన్ని విడిచి ముందుకు వెళ్ళడం సరైనదే అంటారా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి చూడండి ఇలాంటి సంఘర్షణ కలగడానికి కారణం ఒకరి జీవితంలో ఏదైనా చికాకు కలిగించే లేదా ఘోరమైన సంఘటన జరిగినప్పుడు చూడండి ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఇలాగే జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఇలా జరిగితే అది మర్చిపోవాలి అని ప్రజలు అపార్థం చేసుకుంటారు కాదు మీరెప్పుడు మర్చిపోకూడదు మీకేదైనా ఘోరమైన సంఘటన జరిగినప్పుడు అసలు ఎప్పుడూ దాన్ని మర్చిపోకూడదు మీరలా మర్చిపోతే మళ్లీ మీరు అందులోకి వెళ్లే అవకాశం ఉంది కానీ మనకు ఏది జ్ఞాపకం ఏది జీవితం అన్న విచక్షణ ఉండాలి మీరు సజీవంగా ఉన్నారు జ్ఞాపకం అనేది సజీవమైనది కాదు దాన్ని మీరు వివేకంగా మలుచుకోవాలి మళ్ళీ అలాంటి పరిస్థితులు మీకు ఎదురు కాకుండా చూసుకోవాలి కానీ చాలామంది ఈ విషయంలో వాస్తవం ఏంటంటే పదేళ్ల క్రితం జరిగిన దాని గురించి వాళ్ళు ఇంకా బాధపడుతూనే ఉంటారు ఎల్లుండి ఏం జరగబోతుందో దాని గురించి అప్పుడే బాధపడిపోతూ ఉంటారు అవునా కదా పదేళ్ల క్రితం లేదా పది రోజుల క్రితం ఏదైనా జరిగిందో అది ప్రస్తుతం ఉనికిలో లేదు ఉందా లేదు లేదుగా ఎల్లుండి ఏం జరగబోతుందో అది కూడా అస్తిత్వంలో లేదు ఉందా అండి లేదుగా అంటే ఏదైతే అస్తిత్వంలో అసలు లేదో దాని గురించి మీరు బాధపడుతున్నారనమాట మీలో సైకాలజీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి అంటే అస్తిత్వంలో లేని దాని గురించి బాధపడుతున్న వారి గురించి ఏదైనా మెడికల్ టర్మ్ అనేది ఏమైనా ఉందా వాళ్ళని అలా పిలవకండి ప్లీజ్ అది కూడా వాళ్లకు బాధ కలిగిస్తుంది ఏదైతే లేదో దాని గురించి మీరు బాధపడుతున్నారంటే ఏదో ఒక స్థాయిలో అది పిచ్చే అవునా ప్రస్తుతం నేను ఈ మాట మీతో అంటే చాలా క్రూరంగా అనిపించొచ్చు అయ్యో అయ్యో నా బాధలు నాకున్నాయంటారు మీ బాధల్ని బ్యాడ్జిల్లాగా మోస్తున్నారండి ఆ పని చేయకండి మనకు ఏదైనా చెడు జరిగినప్పుడు మనల్ని ఏదైనా బాధ పెట్టినప్పుడు మనం వివేకం తెచ్చుకోవచ్చు లేదా బాధపడచ్చు మనకున్న ఎంపిక ఇదే దానివల్ల వివేకవంతులవచ్చు లేదా గాయపడవచ్చు ఇంతకుముందే చెప్పుకున్నాం కదా జీవితం అంటే కొంత సమయం అది సాగిపోతుంది మీరు ఇక్కడ వచ్చిన దగ్గర నుండి మీరు మీ చావుకి ఒక గంట దగ్గరయ్యారు అవునా కదా అవునంతే అందరికీ కాలం జరిగిపోయింది మరి ఇక ఇందులో ప్రతి అనుభూతిని ఒక గాయంలా మోసే సమయం ఎక్కడుందండి లేదుగా మీకు ఈ వివేకం రావాలి మీకు కనుక ఘోరమైన విషయాలు జరిగితే మీరు ఇతరుల కంటే ఇంకా తొందరగా వివేకవంతులు కావాలి కాని దురదృష్టవసాత్తు చాలామంది బాధనే ఎంచుకుంటూ ఉంటారు ఇలా ఎందుకంటే మళ్ళీ మన విద్యా వ్యవస్థలో మనము మానవ బుద్ధి స్వభావం గురించి ఏమాత్రం తెలుసుకోలేదు కప్పలు బొద్దింకలు చెట్లు ఫిజిక్స్ కెమిస్ట్రీ గ్రహాలు వీటన్నిటి గురించి తెలుసుకునే హడవిళ్ళు ఉన్నాం కానీ అసలు మన స్వభావం పట్ల శ్రద్ధ చూపించట్లేదు అంచేత మనకున్న సాధనాలను ఉపయోగించుకోవడం మనకు తెలియదు ప్రస్తుతం ఒక మనిషిగా మీ దగ్గర ఉన్న అత్యుత్తమ సాధనాలు ఏంటంటే మీకు స్పష్టమైన జ్ఞాపక శక్తి ఉంది ఏవైతే జరిగాయో అవన్నీ ప్రస్తుతం సజీవంగా ఉన్నట్టుగా మీరు గుర్తు పెట్టుకోగలరు అవునా అవును ఇక్కడ ఒక గ్రంథాలయం ఉంది మీరు కోరుకుంటే ఆ వీడియోలను అంతా మళ్లీ రీప్లే చేయగలరు మీరు కానీ ఇది ఒక సమస్య కూర్చుందే బట్ దిస్ మూవీస్ మీలోని పాత సినిమాల వల్ల బాధపడుతున్నారు అలాగే మీకు అద్భుతమైన ఊహాశక్తి కూడా ఉంది ఇంకా రాబోయే రేపు గురించి కూడా మీరు చింతించేయడం మొదలు పెడుతున్నారు ఇలా జరగడానికి కాల కారణం మనం మన పిల్లలకు మన ప్రజలకు మనకున్న సాధనాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించకపోవడమే జ్ఞాపక శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ఊహాశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రస్తుతం మన జీవితాన్ని ఎలా అనుభూతి చెందాలో ఇప్పుడున్న అనుభూతిని పెంచుకోవడం ఎలాగో చూడలేదు మీ జీవితం అంతా ఈ మూడు పార్శ్వాల మధ్యనే ఉన్నది మీ స్మృతి ప్రస్తుత అనుభూతి ఇంకా మీ ఊహ ఇదే మీ జీవితం అవునా ఈ మూడు పార్శ్వాలే వీటినే మనం త్రికాలాలు అంటాం కాలానికి ఉన్న మూడు పార్శ్వాలు మీ జీవితానుభూతి అంతా ఇక్కడే జరుగుతుంది కానీ ఏది గతము ఏది వర్తమానము ఏది భవిష్యత్తు అన్న విచక్షణ మీరు కోల్పోతే ఇక అన్నీ మిమ్మల్ని బాధ పెడతాయి అందరికీ ఇలా ఘోరమైన విషయాలు జరగలేదు దురదృష్టవశాత్తు కొందరికి జరిగాయి కానీ మిగిలిన వారందరూ ఊరికే బాధపడిపోతూ ఉంటారు అవునా కదా ఎందుకంటే బాధపడ్డం ఫ్యాషన్ అయిపోయింది ప్రజలు వాళ్ళు బాధపడుతూ ఉంటే వారేదో తెలివిగలవారని విశిష్టమైన వారని అనుకుంటారు అలా ఏం కాదు అది ఒట్టి మూర్ఖత్వం ఏదైతే అసలు లేదో దాని గురించి బాధపడడం ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని గురించి మీరు బాధపడట్లేదు నిన్న ఏం జరిగిందో దాని గురించి బాధపడుతున్నారు రేపేం జరగబోతుందో అన్న దాని గురించి బాధపడుతున్నారు ఈ పిచ్చితనాన్ని ప్రోత్సహించడానికి కారణం ప్రజలకు వారి సాధనాలను ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలియదు మీరు నాతో ఏకీభవిస్తారా మీ దగ్గర ఇంకా నా దగ్గర ఉన్న ఈ మానవ యంత్రాంగం ఇది ఈ భూమి మీద అన్నిటికంటే అధునాతనమైన యంత్రం అవునా మీరు కనీసం యూజర్స్ మాన్యువల్ చదివారండి యూజర్స్ మాన్యువల్ లేదుగా ఎప్పుడు చదవాలా ఎప్పుడు చదవబోతున్నారు చివరి రోజునా మీరు ఎప్పుడైనా ఒక ఫోన్ కొన్నారనుకోండి కొత్త ఫోన్ కొన్నారనుకోండి అప్పుడు యూజర్స్ మాన్యువల్ ని కొన్న మూడు రోజుల లోపల చదువుతారా లేక మూడేళ్ల తర్వాత మీరు ఫోన్ పడేసే సమయానికి చదువుతారా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొదటి రోజు చదువుకుంటే ఫోన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు మీరు మీకు ఇది ఏంటో అర్థం కాకపోతే మీరు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు మీ తెలివితేటలే మిమ్మల్ని తినేస్తూ ఉంటాయి కేవలం మీలో ఉన్న తెలివితేటలే మిమ్మల్ని తినేస్తూ ఉన్నాయి మీరు దాన్ని స్ట్రెస్ అని ఆందోళన అని నొప్పి అని బాధ అని ఇలా ఏ పేరు పెట్టినా పర్వాలేదు దాని అర్థం మీ తెలివితేటలు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అదే వాస్తవం మీ తెలివితేటలు మీకోసం పనిచేస్తూ మీరు ఇస్తున్న సూచనలను పాటిస్తూ ఉన్నట్లయితే మీరు ఎప్పుడు పారవస్యంలో మునిగిపోయి ఉంటారు అవునా మీ తెలివితేటలు మీకు ఎదురు తిరిగాయి ఇలా జరిగింది ఈ విషయాన్ని మీరు పరిశీలించాలి అంతేకాని జరగకూడని పరిస్థితులు మన జీవితంలో జరిగితే వాటిని కీర్తి చిహ్నాలుగా మోయడం కాదు ఇలా అనడం వల్ల చాలా మంది స్త్రీలు నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఒకవేళ నేను మీకు వ్యతిరేకిని అయితే అసలు ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా